దైవ మర్మములు సహోదరు బక్సింగారు అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి పదమూడు ఈరోజు వాక్య భాగము సమయలు తైలప్పు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను నాటి నుండి యహోవాత్మ ఆత్మ మీదికి బలముగా వచ్చాను సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినం దావీదు వలనే మనమందరము కూడా భూసంబంధమైన ఏదో ఒక కుటుంబంలో జన్మించి ఉన్నాము అయితే నీవు పరలోకపు రాసుగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడన్న విషయమును నీ వెరుగుదువా నీ దేవుడు నీ సృష్టికర్తకు నీ విషయములో గల అటువంటి అత్యున్నతమైన సంకల్పమును కల్లోనైనా నీవు చూడగలిగితివా దేవుని వాక్యమును చదువుము అందులో దేవుడు నిన్నెంత ప్రేమించి ఉన్నాడో నీ ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు నీకు కనబడును అప్పుడు నీవు సంతోషించదవు నీవు నిరంతరమును ఆయనకు సంబంధించిన వ్యక్తి వనుటకు గుర్తుగా ప్రభు యొక్క ఆత్మ నీ మీద కుమ్మరింపబొట్టను నీవు గుర్తించుటే ఆనందము తిరిగి జన్మించుటలోని ఆనందము ఎంతో అద్భుతమైనదైనప్పటికీ అది కేవలము ఆరంభమే పరిశుద్ధాత్ముని ముద్రను నీవు పొందినప్పుడు ఆయనను ప్రేమించి పిలిచి నిన్ను రక్షించిన ఉద్దేశమును నీవు గ్రహించుదువు దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఉన్నాడను విషయము ఎరుగుటయ్యే ఆనందమునకు ఆరంభము కీడు మీద విజయం ముందు వలన కలుగు సంతోషము గొప్పదే అయితే దానికంటే గొప్ప సంతోషమును ప్రభు నీ కొరకై దాచియున్నాడు క్రైస్తలాడ్